మేడ్చల్ జిల్లా మూడు చింతలపల్లిలో వృద్ధురాలిని కొట్టి 7 తులాల బంగారం 30 తులాల వెండి నగలను దోచుకెళ్లింది ఓ జంట. బర్త్డే ఉందని వృద్ధురాలిని ఇంటికి పిలిచి ఆమె ఒంటిపై ఉన్న బంగారం 30 తులాల వెండి నగలను ఎత్తుకెళ్లారు దంపతులు. మేడ్చల్ జిల్లా మూడు చింతలపల్లి మండలం జగ్గంగూడలో నిన్న రాత్రి ఘటన జరిగింది. వృద్ధురాలికి మద్యం తాగించి దారుణానికి పాల్పడ్డారు భార్యాభర్తలు. ఘటనలో బాధితురాలికి గాయాలయ్యాయి. దీంతో స్థానిక హాస్పిటల్కు తరలించారు కుటుంబ సభ్యులు. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. మేడ్చల్ జిల్లా మూడు చింతలపల్లిలో వృద్ధురాలిని కొట్టి 7 తులాల బంగారం 30 తులాల వెండి నగలను దోచుకెళ్లింది ఓ జంట. బర్త్డే ఉందని వృద్ధురాలిని ఇంటికి పిలిచి ఆమె ఒంటిపై ఉన్న బంగారం 30 తులాల వెండి నగలను ఎత్తుకెళ్లారు దంపతులు. మేడ్చల్ జిల్లా మూడు చింతలపల్లి మండలం జగ్గంగూడలో నిన్న రాత్రి ఘటన జరిగింది. వృద్ధురాలికి మద్యం తాగించి దారుణానికి పాల్పడ్డారు భార్యాభర్తలు. ఘటనలో బాధితురాలికి గాయాలయ్యాయి. దీంతో స్థానిక హాస్పిటల్కు తరలించారు కుటుంబ సభ్యులు. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. కొడుకు బడ్డని చెప్పి లోపలికి ఇంటర్వ్యూచున్నాం. తర్వాత కోటర్ వచ్చి తాగిపించున్నాం. తాగిపించిన తర్వాత గొంతులో చేయి పెట్టి గొంతు ఇచ్చి బంగారం పుసిందాడు, కమ్మలు, ఇక్కడ మాటలు, ఇక్కడ ఒకటి కాళ్ళ పట్ట గుర్తులు, ఇంకా రెండు రింగులు పుసిందాడు ఇచ్చుకోవచ్చు. మొత్తం 10 తులాల బంగారం, 30 తులాల పట గుర్తు. గుంజినప్పుడు ఇక్కడ ఇక్కడ చెవు ఇది అయిపోయింది, ఇక్కడ ముక్కు అయిపోయింది, అందుకని బ్లీడింగ్ వచ్చేసి ఇప్పుడు ఆర్మీ హాస్పిటల్లో ఉంది సార్.